ఒక మంచి విషయం అయితే మాట్లాడతా, బాగా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. చెప్పు ఏది. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరి మనిషి యొక్క జీవితంలో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, కోపం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అంటే ఇవన్నీ యొక్క మనిషి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఇక్కడ నేను స్పెషల్గా చెప్పే మాటలు ఏంటంటే, ఏవి ఏవైనా రాని నీ జీవితంలో వస్తాయి పోతాయి కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు అక్కడ ఆగిపోకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎవరైనా ఒక అతను మోసం చేసిండు అనుకో, ఒక అతను నీకు మోసం చేసింది అనుకో, నువ్వు అక్కడ ఆగిపోయి మోసం చేసిండు అని అనుకుంటూ కూర్చుంటే నువ్వు తర్వాత మంచి జీవితాన్ని నువ్వు చూడలేవు, ఇంకా జీవితం ముందుకెళ్ళవు, అక్కడే డిస్టర్బ్ అయిపోతావు. సో ఏది వచ్చినా అక్కడి నుంచి బయటపడేటట్టు చూడు. నువ్వు బాధ వచ్చిందా ఆ బాధ నుంచి తొందరగా బయటపడు, కన్నీళ్ళు వచ్చిందా ఆ కన్నీళ్ళు వచ్చిన తర్వాత కొంత సమయం తర్వాత బయటపడు, సంతోషం వచ్చినా అంతే. ఏది కూడా ఒకే దగ్గర ఆగిపోయి నీ మైండ్ని అంతా పాడు చేసుకోకు. తొందరగా బయటకు రావడము చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే, ఎవరైనా ఇట్లా ఒక మాట అంటే దాని గురించి ఆలోచిస్తూ ఒక రోజు రెండు రోజులు అట్లా మైండ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటారు, బాగా పాడు చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా, అన్నవాళ్ళు రిలాక్స్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్తుంది, ముందుకెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే ఆలోచిస్తున్నారో పలానా వ్యక్తి నన్ను ఇట్లా అన్నాడు అన్నాడు అన్నాడు, నీ యొక్క మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ నువ్వు మళ్ళీ ఆ ఆలోచన నుంచి బయటికి రాలేని విషయంలో ఉన్నావు. సో నా అభిప్రాయం ఏంటంటే, నా యొక్క పాయింట్ ఏంటంటే, ఏది వచ్చినా నువ్వు బయటకు రా, బయటపడు. ఫస్ట్ కోపం వచ్చిందా ఆ కోపం కంటిన్యూ చేయకు, బాధ వచ్చినా కంటిన్యూ చేయకు, ఎక్కువ నీ యొక్క లగేజ్ నింపుకోకు. నీ యొక్క మైండ్ అనేది అంటే ఎక్కువ ఆలోచించొద్దు అని అంటున్నావు. ఎక్కువ నింపుకోకు అన్ని, అంటే మైండ్ ఫ్రెష్ చేసుకో ఎప్పటిదప్పుడు. ఇప్పుడు ఒక చిన్న ఒక పుస్తకంలో ఒక చిన్న మాట ఉంది, అదేంటంటే బయటికి కనిపించే శరీరాన్ని మనం శుద్ధి చేసుకుంటాం, అంటే నీట్గా క్లీన్ చేసుకుంటాం. కానీ మన మనసులో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, రోజువారీ మనము అంటే శుభ్రంగా ఉంచుకునే అవకాశం చాలా ఉంది, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి కనిపించే శరీరాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకుంటాం, బయటికి కనిపిస్తుంది కాబట్టి. కానీ బయటికి కనిపించేది పక్కన పెట్టి, ఫస్ట్ లోపల నీ మనసు క్లీన్ చేసుకో, నీ మనసులో ఉన్న ఆలోచనలు క్లీన్ చేసుకో. ఎప్పటికప్పుడు నీ ఆలోచనలు నీ మనసుని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత నీది. దానివల్ల ఆటోమేటిక్గా నువ్వు బయటికి చాలా అద్భుతంగా కనిపిస్తావు. ఇంకొంతమంది లోపల ఏదో పెట్టుకుంటారు, బయటికి మాత్రము చాలా అద్భుతంగా కనిపిస్తారు. సో నేనేమంటున్నా అంటే, ఎవరి కోసం ఇక్కడ నటించాలి, ఎవరి కోసం నువ్వు ఇక్కడ నీ యొక్క పాత్రను పోషించాల్సిన అవసరం లేదు. ఏదైనా నీ జీవితంలో ఏది ఎక్కువ పట్టుకొని కూర్చుంటే అంత ఆగిపోతావు. నువ్వే నువ్వు ఎక్కువ బాధపడుతున్నావా, నష్టం నీకే, నువ్వు బయటపడు ఆ బాధ నుంచి. ఎవరి మీదైనా ఏదైనా కోపం వచ్చిందా, ఆ కోపంలో ఉన్న సమయం నుంచి తొందరగా బయటపడు. అంటే నువ్వు ఆ విషయాల నుంచి బయటపడకపోతే జరిగే నష్టం ఏంటంటే, నువ్వు తర్వాత చేయాల్సిన పనులు నువ్వు చేయలేవు, కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్ చేయలేవు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేవు, కసురుకోవడము లేదంటే చిరాకు పడ్డము, ఇలాంటి ప్రభావాలు అంటే ఇలాంటి ప్రభావం జరుగుతుంది నీ మైండ్లో. ఏదొచ్చినా జిందగీలో ఏదొచ్చినా అంటే అవిట తర్వాత మంచి లైఫ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఏదన్నా ఉద్యోగం రాకపోతే ఎవరికైనా, రాలేదు 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 అని డిప్రెషన్ అయ్యే బదులు రాలేదని ఒప్పుకొని బయటపడితే అద్భుతమైన ఉద్యోగం రావచ్చు. ఒక మనిషి నిన్ను మోసం చేసిండ్రు అని అక్కడ కూర్చున్న బదులు నువ్వు కూర్చోగలిగితే అద్భుతమైన మనుషులు ముందుంటారు, నీకు కలిసే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా నిన్ను మోసం చేసిండ్రా ఇక్కడ, తర్వాత వేరే వాళ్ళు సాయం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇక్కడ ఆగిపోతే ఎంతో గొప్ప జీవితాన్ని నువ్వు చూడలేవు, గొప్ప మనుషులను నువ్వు పరిచయాలు పెంచుకోలేవు, గొప్ప పనులు నువ్వు చేయలేవు. సో జీవితంలో ఏదైనా ఏది వచ్చినా కూడా దాని నుంచి బయటపడు, అంటే ఎక్కువసేపు ఉంచుకోకు. గొడవలైనా కోపాలైనా ప్రేమలైనా ద్వేషాలైనా ఈర్ష్యలైనా మనిషి యొక్క జీవితంలో ఇవి చాలా ముఖ్యమైన
పాత్రని పోషిస్తూ మనుషుల యొక్క మానసిక మైండ్ని పాడు చేస్తూ ఉంటాయి. సో ఇవేవైనా నువ్వు వాటిని అర్థం చేసుకో, ఇవన్నీ నిన్ను మైండ్ని పాడు చేసే కొన్ని ఆయుధాలు, అవిటి నుంచి తొందర బయటపడు. బయటపడగలిగితే నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకి కొనసాగించవచ్చు, అద్భుతమైన జీవితాన్ని చూడొచ్చు నువ్వు. ఇంకొంతమంది ఉంటారు గతంలోనే ఆగిపోతారు, గతంలోనే బతికేస్తారు. ఆ రోజు ఇట్లా, అప్పుడు ఇట్లా, ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళు గతంలోనే బతకడం వల్ల అదే ఆలోచిస్తా ఆ ముందున్న అద్భుతమైన భవిష్యత్తుని నువ్వు అనుభవించలేవు కదా. నేను అనేది అదే. ఇప్పుడు సంతోషమైన కావచ్చు, ఇప్పుడు నాకు ఫుల్ సంతోషం వచ్చింది అనుకో, సంతోషాన్ని అనుభవించు, ఆస్వాదించు, ఆ తర్వాత బయటకు వచ్చేసే అంటున్నా. నువ్వు సంతోషంగా కూర్చున్నంత మాత్రాన ఏ పనులు కావు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చే సంతోషాన్ని ఆస్వాదించు. ఏది వచ్చినా ఆస్వాదించు, స్వీకరించు. సంతోషమే స్వీకరిస్తా అనేది కాదు ఇడా, ఇది జీవితం. ఎవరికేం తెలుసు ఏది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సడన్లో నువ్వు ఎంత హ్యాపీగా ఆశపడి పనులు చేసుకున్నా నష్టం జరగచ్చు, కరెక్టే. అది నీ చేతుల్లో లేదు. నీ యొక్క పని, నీ యొక్క కష్టంతో నువ్వు పని చేస్తున్నావు. అనుకున్న విజయం రాకపోవచ్చు, ప్రయత్నం నీ చేతుల్లో ఉంది కదా. వచ్చే విజయం మన చేతుల్లో లేదు. అట్లనే ఎవరితోనైనా నువ్వు మంచుకుంటే ఎదుటి వాళ్ళు నీతో మంచుకుంటారనేది కాదు కదా. నువ్వు మంచుకున్నంత మాత్రం ఎవరొక్కళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. ఆ మోసం చేసేది నీ చేతుల్లో లేదు కదా. ఇప్పుడు నువ్వు మంచి చూపిస్తే వాళ్ళు విషయం చూపించారు. ఏదైనా నువ్వు అర్థం చేసుకో, కానీ కొద్దిగా ముందు ఆలోచించాలి. అదే అంటున్నా, ఒక దగ్గర నీకు దెబ్బ తగిలిందా ఇంకో దగ్గర జాగ్రత్త పడు. ఒక వ్యక్తి నిన్ను మోసం చేసిందా ఇంకొక వ్యక్తి దగ్గర జాగ్రత్త ఉండు. ఒక దగ్గర నీకు బాధ అనిపించిందా ఇంకోసారి ఆ బాధ రాకుండా ప్రయత్నించు. కానీ ఇవన్నీ వస్తూ పోతుంటాయి, ఏది శాశ్వతంగా ఉండవు. నీకు ఈరోజు బాధ వచ్చిందంటే బాధ అనే కంటిన్యూ ఉంటుందని గ్యారంటీ లేదు. ఏదో ఒక రోజు సంతోషం వస్తుంది ఈ బాధ నుంచి బయటపడితే. ఏది వచ్చినా వాటిలోనే కూర్చోకు, వాటి మధ్యలోనే బతికేకు. మైండ్ మొత్తం చెత్త చెత్త ఆలోచనలు, చెత్త చెత్త గతంలో జరిగిన అవమానాలు, బాధలు, కోపము, కుట్ర, ఈర్ష్యలు, ఇవన్నీ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఫస్ట్ ఈ మైండ్లో ఉన్న చెత్త తీసేసే. బయటికి నువ్వు ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటున్నావో నీ యొక్క మనసుని, నీ మైండ్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరము, ఆ బాధ్యత నీదే. దానివల్ల నీ యొక్క జీవితము నువ్వు అనుకున్నట్టుగా అద్భుతంగా నువ్వు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీలో నువ్వు ఏం జరుగుతుంది, నీ మైండ్ ఏం ఆలోచిస్తుంది, నీ మనసు ఎటువంటి విషయాలపైన అంటే ఆందోళన చెందుతుంది, డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ నీకు నువ్వు తెలుసుకోవాల్సింది. ఎవరికో మనం అడిగి తెలుసుకునేది కాదు ఇది. ఎవరికో ప్రశ్న వేసి సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తే మన మనసులోంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేనున్నా, నా మనసులో ఏదో బాధ కలుగుతుంది. ఆ బాధ దేని వల్ల వస్తుంది, ఆ బాధకి కారణం ఉందా, పరిష్కారం ఉందా అని చూసుకో. పరిష్కారం లేని బాధ గురించి ఆలోచించకు. అంటే ఆలోచిస్తే ఆలోచన వస్తుందని అంటున్నా. ఓకే, ఇప్పుడు నీ యొక్క మైండ్ ప్రశాంతత, అంటే నీ యొక్క ప్రశాంతమైన ఆలోచనలు వస్తున్నాయి మన మైండ్ లో. వేరే వాళ్ళని అడిగే అవసరం లేదు, మనం ఆలోచిస్తే మనకి ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన. ఇప్పుడు నా మనసులో బాధ ఉంది, బాధపడి ఏం లాభం, ఆ బాధకి కారణం ఉందా, పరిష్కారం అవుతుందా, దాని నుంచి బయటకు వచ్చా అంటున్నా. నీలో ఉన్న నీ ఆలోచనలు మంచి కరెక్టే.